ఏ కురియన్ మేడా, నేను అన్నా నా కోసం వచ్చాడు కేసీఆర్ కన్ మేరకు. తుర్కోలందరూ ఒక్కరితే హిందువులందరూ పిచ్చోళ్ళు అయింది. హిందువులందరూ చేసారు ఒక్కటాయడు, గుద్దురు గుద్దురు కదా. నేను చెప్పిన 4వ తారీఖు ఇటుపక్క ఇటుపక్క డాక్టర్ని పెట్టుకో, నీకో నైతే నేను బాధపడతా. నేను తిట్టడానికి మనిషి ఉండాలి కదా, ఎందుకంటే కేసీఆర్ నిన్ను 100 ఏళ్ళు 1000 అరగతిని అస్తైశ్వర్యంతో బతకాలని కోరుకునే వ్యక్తి పండితండి. గతంలో హిందువులు బొందుగా అంటే కరిమ తీసుకుపోయి బొంద పెట్టింది మర్చిపోయాడు. వాళ్ళ అభ్యర్థి చెప్పారా, నీ అవ్వ మళ్ళీ కేసీఆర్ని వెళ్తే వట్టియా, మళ్ళీ పండితం దగ్గర ఒకటే. కాబట్టి దయచేసి ఆలోచన, ఈ ఎన్నికలు అన్ని విషయాలు ఆలోచించాల్సిన ఎన్నికలు. ఇలా బీఆర్ఎస్ పార్టీ అన్ని రంగాలను సర్వనాశం చేసింది. ఇలా విద్యా వ్యవస్థ, విద్యా వ్యవస్థను పూర్తిగా చిన్న భిన్నం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవు, ఆ పాఠశాలను ఆధునీకరించాల్సిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పాఠశాలను మూసేసింది. ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయకుండా ఇవాళ మొత్తం ఖాళీలు పెట్టింది. కనీస వసతులు లేవు, పాఠాలు చెప్తామంటే ఉపాధ్యాయులు లేరు. ఉపాధ్యాయులు లాంటి పాఠశాలలో స్కావెంజర్ లేదు, లాస్ట్ కు ఉపాధ్యాయులతో ప్రధానాచార్యులతో బాత్రూంలను కడిగిచ్చే స్థితికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దిగజారి. చాక్ పీస్ లో కూడా పైసలు లేని పరిస్థితి. ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. ఇలా ఏమి లేకుండా పూర్తిగా విద్యా వ్యవస్థనే చిన్న భిన్నం చేశారు. విద్యార్థుల ఫీజులు కట్టలేని పరిస్థితి, ఫీజు రియంబర్స్ పై కూడా చెల్లించలేని, బకాయిలు చెల్లించలేని ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా ఫీజుల బకాయిలు చెల్లించకపోవడం వలన, ఫీజు రియంబర్స్ బకాయిలు చెల్లించకపోవడం వలన పాఠశాల యాజమాన్యులు ప్రజల ఉంటారు. 10 మందికి ఉపాధి కల్పించే పాఠశాల యాజమాన్యాలు ఉపాధి కోసం వెతుకోవాల్సిన పరిస్థితి. మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుంటే ఆ యాజమాన్యాలు హార్డ్ టికెట్ ఇవ్వలే, సరే ఏదో బాధపడి హార్డ్ టికెట్ ఇచ్చాక ఇప్పుడు సర్టిఫికెట్ ఇస్తలేరు, దానిలో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇస్తలేరు. నిరుద్యోగులకు ఉపాధి దొరికిందని సంతోషపడాలన్నా జీతాలు రాక ఇబ్బంది పడతామని చెప్పి బాధపడాలన్నా తేల్చుకోలేని పరిస్థితి ఎలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. విద్యా వ్యవస్థను చిన్నభిన్నం చేశారు. ఇలా ఉద్యోగ ఉపాధ్యాయులను 317 జీవో పెడుతున్న సర్వనాశనం చేశారు. భార్య ఒక భర్త ఒకడ, తల్లిదండ్రులు ఒక పిల్లలు ఒక వాళ్ళను ఎటు కాకుండా చేసిర్రు. వాళ్లకు డిఏలియాలే డిఏలియాలే, ఇలా దాని ఫీజు దాంతో పాటు ప్రమోషన్లు ఇవ్వాలి, ప్రమోషన్లు ఇవ్వాలి. ఏరియాస్ ఏమి ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఇలా ఉద్యోగ ఉపాధ్యాయులను ఇలా మోసం చేశారు. ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇలా ఒక్కటి గుర్తుంచుకొని ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు గుర్తుంచుకోవాలి అన్న 317 జియో ఉంటారు. మేము ఫస్ట్ రోజు జీతాలు ఇవ్వకుంటే, గత ప్రభుత్వం ఫస్ట్ ఆరు జీతాలు ఇవ్వలే. ఇలా భారతీయ జనతా పార్టీ స్పష్టంగా కేసీఆర్ కు వార్నింగ్ ఇస్తేనే వాళ్ళ జీతాలు వచ్చినాయి. ఇలా ఈ ప్రభుత్వం ఇక జీతాలు ఇచ్చే పరిస్థితులు లేదు. ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాన్ని కూడా మొత్తం కేసీఆర్ ప్రభుత్వం చిన్న భిన్నం చేసింది. ఇవాళ రైతులకు రుణమాఫీ ఏర్పాటు చేయాలి, వాళ్లకు సబ్సిడీలు మొత్తం ఎత్తేసింది. కనీసం కొనుగోలు విషయంలో తరుగుతాలు తేమ పెడుతుంది, ఇలా వాళ్ళ బతుకులు నాశనం చేసింది. ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో అకాల వర్షాల వల్ల వడగల వాళ్ళు నష్టపోయిన ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్న దాఖలేదు. ఫసల్ బీమాను మొత్తం పూర్తిగా నిర్వీర్యం చేశారు. రైతులను అరిగోసబెట్టి రైతులను డిఫాల్టర్ గా మార్చింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా రైతులు వాళ్ళ పిల్లల కోసం బ్యాంకు లోన్ల కోసం పోతే, పిల్లల చదువుకో, పిల్లల పెళ్లి కోసమో, పిల్లలు అమెరికాకో లండన్కో పంపడానికి బ్యాంకులో పోతే, ఇలా రైతులను బ్యాంకు అధికారులు డిఫాల్టర్ గా చూస్తున్నారంటే దానికి ప్రధాన కారణం ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా మహిళల మీద అత్యాచారాలు ఏ విధంగా జరిగాయో, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధంగా అత్యాచారం చేశారో మనం చూడాల్సిన చూసాం. మనం ఇలా అడ్వకేట్స్ కూడా ఇలా ఇవాళ అడ్వకేట్స్ దంపతులను హత్య చేసే పరిస్థితి ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇలా ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు మొత్తం చిన్నాభిన్నం చేశారు. కాబట్టి అన్ని రంగాలు
చివరకు మా పాత్రికేయ మిత్రులు కూడా, వాళ్ళకు కూడా హెల్త్ కార్డులు ఇస్తాను ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను ఇయ్యలే, వాళ్ళను కూడా మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మరి అన్ని రంగాలను మోసం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, మేము బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, మాకు అవకాశం ఇవ్వండి, 6 గ్యారంటీలను 100 రోజుల లోపల అమలు చేస్తాం, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, మేము అప్పులు తీస్తాం, 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇలా ఆ ప్రభుత్వం డిఎస్సీ నిర్వహించలే, గ్రూప్ వన్ నిర్వహించలే, నిరుద్యోగ తీయలే, మరి ఈ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల లోపల నోటిఫికేషన్ ఇస్తామన్నారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఈ 400 గింత మంది ఓటర్స్ వచ్చారు, మీ లోపల ఎవరికన్నా ఏ నిరుద్యోగికైనా నిరుద్యోగ భృతి పడ్డదా? ఇలా నోటిఫికేషన్ ఇచ్చిర్రా, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, భర్తీ చేసిర్రా. ఇవాళ ఏమి చేయకుండా ఇలా పూర్తి వాళ్ళ బతుకులు నిర్వహించారు. ఇలా ఆయన విద్య అట్లందుకైనా ఇలా పేపర్ చూస్తున్నాను, ఇంటర్వ్యూ విద్యార్థులు చూస్తున్నాను, బీఆర్ఎస్ పార్టీ అనే ఈ దేశంలో ప్రపంచంలో అప్పుల పాలనలు ఆత్మహత్య చేసుకున్నారు, ఉద్యోగం రానోళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, రాజకీయ నాయకులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ప్రపంచంలో ఎక్కడ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోలేదు ఎక్కడ కూడా. కానీ కేసీఆర్ అనే మూర్ఖుని పాలనలో, ఒక నికృష్టుని పాలనలో ఇలా 25 మందికి పైగా పసి పిల్లలైన ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే దుర్మార్గ సంఘటన ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో జరిగిందన్న. అప్పుడు కొట్లాడింది నేనే, బాధ అనిపిస్తుంది అన్న. సిరిసిల్లలో ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం చేసుకునేది, నా నియోజకవర్గమే, కేసీఆర్ కొడుకు నియోజకవర్గం అది, పోటీగాడు కేసీఆర్ కొడుకు. ఏం పేరన్నా? ఏం పేరు?